చిన్నబోయిన ముఖాలతో సిగ్గుతో తలలు వంచుకుని ప్రభు దగ్గరకు వచ్చి అడగడానికి భయపడుతూ శిష్యులు అడుగుతున్న ప్రశ్న, మేమెందు చేత ఆ దెయ్యములను వెళ్లగొట్టలేకపోతుమి? ఎందుకు ఆ విధంగా అడిగారంటే దాని ముందు చాలా కథ జరిగింది. యేసు ప్రభు వారు, ఆయన ముఖ్య శిష్యులైన ముగ్గురు, మిగతా 9 మంది శిష్యులు లేని సమయంలో సైతాను వీరు ఓడించాలని, నవ్వులు పాలు చేసి అవమానపరచాలని ఆలోచించి పన్నిన పన్నాగమిది. ప్రభు తన సన్నిహిత శిష్యులను కొండ మీదకు తీసుకుని పోయి అక్కడ చాలాసేపు ప్రార్థనలు గడిపారు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఈ ముగ్గురు శిష్యులు పరిశీలిస్తూ ఉండగా ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించడం ప్రారంభించింది. ఆయన వస్త్రాలు తెల్లగా దగదగా మెరిచిపోతూ కళ్ళు మిరుగుముడ్లు గొలుపుతున్నాయి. ఆ గొప్ప దర్శనం అలా కొనసాగుతూ ఉండగానే మోచే ఒక పక్క, ఏలియా ఒక పక్క మహిమ దేహాలతో నిలవబడి ఆయన నిర్గమమును గూర్చి, ఈ లోక పాప నిష్పత్తిని గూర్చి, ఆయన సిలువ మరణము పునరుద్ధానమును గూర్చి, ఇలా గొప్ప దివ్యమైన అంశాల గురించి మాట్లాడుకుని చుండగా ఈ ముగ్గురు శిష్యుల మత్తు వదిలిపోయింది. తుల్లిపడి లేచి ఆ దర్శనాన్ని నిదానించి చూడడం, ఆ ప్రసంగాలు ఆలకించడం, ఆ మహిమ తేజస్సుకు ఆశ్చర్యపోవడం జరిగింది. పరలోకమే భూలోకానికి దిగిపోయింది. రాజు ఎక్కడుంటే సైన్యమంతా అక్కడే ఉండాలి కదా. ఈ విషయాల గురించి పేతురు తన పత్రికల్లో వివరించుకున్నాడు, 2 పేతురు మొదటి అధ్యాయంలో. ఎలాగైతేనే వీరు పరలోక ఆనందంలో పరవశించిపోయి ఆ పరవసత్వంలో ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియక పేతురులు అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడే ఉండిపోదాం. అంటే దాని అర్థం ఇక్కడి నుంచి కిందకి వెళ్ళడంట. ఆ కొండ మీద తిండి, వసతి, సదుపాయాలు ఇవన్నీ ఉండవన్న సంగతి పేతురు మర్చిపోయాడు. పరవశత్వం అంటే ఇలాగే ఉంటుంది. ఇంకా అంటున్నాడు, ప్రభువా నీకు 1, మోచేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు మేము త్వరగా కట్టిస్తాం. ఇలా ఈ మహిమలో, ఈ ఆనందంలో, ఈ ప్రసంగాలు, ఈ కోటలలో మనం ఉండిపోదాం. ఎంత ధన్యం! ఈనాడో మోషేను గూర్చి, ఆయన మహిమగల పరిచర్యను గూర్చి ఎన్నెన్నో విన్నాడు, కానీ ఈనాడు ఆ మోషయ్యే దగ్గరకు వచ్చాడు, అలాగే ఏలియా దగ్గరకు వచ్చాడు. ఇంకా ఏవేవో పలుకుచుండగా ఆ ప్రకాశవంతమైన మేఘం వారిని కప్పివేసింది. దానిలో నుండి ఒక గద్దెంపు మేఘ గర్జనను బోలి వినిపిస్తుంది. ఇదిగో వినండి, ఈయనే నా ప్రియ కుమారుడు అనే స్వరం. ఆ స్వరంలో గర్జింపు కూడా ఉంది. అంటే మోషే కాదు, ఏలియా కాదు, నా కుమారుడు లాంటి వాడు కాదు, మనిషి మాదిరి అంతమన్నా కాదు సుమా అన్నట్టు ఒక గద్దెంపు శబ్దం వినిపించింది. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేనానందించుచున్నాను, ఈయన మాటయే మీరు వినాలి. ఈ గొప్ప శబ్దం ఆ మహా దివ్య తేజస్సులో నుండి వినపడగానే ఈ ముగ్గురు శిష్యులు తట్టుకోలేకపోయారు. బోర్లు పడి గడగడ వణికిపోతున్నారు. ఇంతలో అంతా అంతర్ధానమైపోయింది, అదృశ్యమైపోయింది. యేసు మాత్రము మామూలు శరీరధారి నిలవబడి వారితో ప్రేమతో తన స్వహస్తాలను నిమురుతూ, పిల్లలారా లెండి, భయపడకండి, ఇదిగో నేనే, నన్ను చూడండి అని అనగానే వారు లేచి యేసును చూడగా యేసు మాత్రమే వారికి మిగిలాడు. అప్పుడు గ్రహించారు, నిజం, ఏనాటికైనా ఏ పరిస్థితులైనా మనకు మిగిలేది యేసే. యేసు తప్ప మనకెవరూ లేరు. మోషే మనల్ని రక్షించలేడు, ఏలియా మనల్ని కాపాడలేడు, యేసు తప్ప ఈ లోకంలో మనల్ని ఆదుకునే నాదుడే లేడు. అన్ని కాలంలోనున్న మా యేసు నీవు మాకున్నావు, మాకంతే చాలు, ఈ లోకంలో నీవు మాకుండగా ఈ లోకంలో మాకేది అక్కర్లేదు అనుకుంటున్నారు. ఈ ముగ్గురు శిష్యులు ఎంత గొప్ప పరలోక దర్శనాలు, ఆత్మీయ అనుభవాలు కలిగి యేసుతో ఎడకతెగక ఉంటుంటే ఇంకా కొండ క్రింద ఉన్న ఆ 9 శిష్యులు కాదు ఎలా ఉందో చూడండి. చాంద్ర రోగంతో, అనగా మూర్ఛ రోగంతో దెయ్యం పట్టి పీడించబడుతున్న తన కుమారుని స్వస్థపరచమని ఒక తండ్రి తన కుమారుణ్ణి ఆ 9 శిష్యుల దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఆ శిష్యులు ఇదెంత మాట అనుకుని స్వస్థపరచడానికి ప్రయత్నం చేశారు, కానీ ఏం లాభం లేకపోయింది. అక్కడ గుమిగూడిన జనసమూహము, శాస్త్రులు మొదలైన వారు వారితో తర్కించడం మొదలుపెట్టారు. వీరితో వారు ఇలా వాదోపనాలు, తర్కాలు జరుగుతుండగా ఇంతలో యేసు తన 3 శిష్యులతో కొండ దిగి వచ్చి సంగతంతా తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ తండ్రిలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేశాడు, అతని కుమారుల్లో ఉన్న దెయ్యాన్ని గద్దించి వెళ్లగొట్టాడు. వెంటనే బాలుడు బాగుపడి లేచి నిలబడ్డాడు. అందరూ ఆశ్చర్యపోతూ ఆయన స్తుతించారు. అందరూ ఆనందిస్తున్నారు, స్తుతిస్తున్నారు ఈ 9 శిష్యులు తప్ప. కారణం, వీరిలో శక్తి లేదు, బలహీన క్రైస్తవులు, పనికిరాని క్రైస్తవులు. కారణం ఏంటంటే వీరిలో విశ్వాసం క్రమేపి సన్నగిలిపోయింది. కారణం, వీరిలో ప్రార్థనా జీవితం పట్టుత్వం తగ్గిపోయింది. సామాన్య ప్రార్థనలు, సారంలేని ప్రార్థనలు, ఉపవాసం లేదు, శరీరాన్ని నలగొట్టుకునే క్రైస్తవులు వీరింకా కాలేదు. కన్నీరు లేదు, కన్నులు ఎండిపోయాయి. దుఃఖం లేదు, భారం లేదు, ఇవేమీ లేవు, కానీ గొప్ప సేవ చేసేద్దాం అనే ఆశ మాత్రం మిగిలింది. సేవ చేయాలనే ఆశ మంచిదే, అద్భుతాలు చేయాలనుకునే ఆశ ఇంకా మంచిదే, కానీ దానికి తగిన సిద్ధపాటు ఉండాలి కదా. ఇక్కడ మర్మాన్ని గమనించండి. 1, కొండ మీద క్రైస్తవులు, 2, కొండ కింద క్రైస్తవులు. కొండ మీద క్రైస్తవులు ఎడతెగక యేసుతో ఉన్నవారు దేవుని దర్శనములు, దేవుని మహిమ, దేవుని స్వరము, దేవునిలో పరవశత్వము, పరలోక ఆనందములో మునిగిపోయి ఆత్మీయంగా మంచి బలం పొంది ఉన్నారు. వీరు ఎత్తబడే గుంపునకు సాదృశ్యంగా ఉన్నారు. ఏలియా మోషేలు పాత నిబంధన భక్తుల గుంపునకు సాదృశ్యంగా ఉన్నారు. పేతురు, యాకోబు, యోహాన్లు కొత్త నిబంధనలో ఎత్తబడే క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్నారు. 7 పెండ్లు విందు తర్వాత యేసు తన పరిశుద్ధులతో మధ్యాకాంక్ష నుండి దిగివచ్చిన రీతిగా ఇప్పుడు కొండ మీద నుంచి తన శిష్యులతో దిగి రావడం
క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉంది. అయితే కొండ కింద అపజయం పొందుతున్న మిగతా శిష్యులు విడువబడిన క్రైస్తువులకు సాదృశ్యంగా ఉన్నారు. విడువబడిన క్రైస్తవులు అంత్యక్రీస్తు చేతిలో చిక్కుకుని బహుశ్రమల పాలవుతారని బైబిల్ స్పష్టం చేస్తుంది. పౌలు పత్రికలు ఎక్కువగా మీరు పరిపూర్ణులు కావాలి అంటూ పలకరించేవాడు. ఎలాగైనా మనం జయించే క్రైస్తువులకు ఉండడానికి చూడాలి. ఓడిపోయిన వారంగా ఉండకూడదు. కొండ మీద అనగా రూపాంతర కొండ మీద ఉన్నవారు ఎత్తబడే క్రైస్తువులకు సాదృశ్యంగా ఉంటే, కొండ క్రింద ఉన్నారు దయ్యాన్ని వెళ్ళగొట్టలేక చేతగాని వారే, అల్పవిశ్వాసులే, విశ్వాసము లేని మూర్ఖతరము అనిపించుకున్న వారే ఉన్నారు. ఇటు తమ ప్రభువు చేత చివాట్లు తిన్నారు అటు ప్రజల విమర్శలకు ఎగతాళికి నవ్వులు పలైపోయారు. వాదోపాదములు తర్కలముతో గడుపుతున్నారు. వారికి అపజయానికి కారణం తెలుసుకోలేకపోయారు. ఇక అసలు విషయానికి వస్తే, మేమెందుకు ఆ దయ్యాల్ని వెళ్ళగొట్టలేకపోతుమీ అని దీన మనస్సు అడుగుతున్నారు. అసలు నేనంటాను, ముందు మీలో ఉన్న దెయ్యంను వెలగొట్టండి. ప్రార్థన లేని సోమరి దెయ్యము, ఉపవాసం లేని తిండిబోతు దెయ్యము, కొండ ఎక్కలేని బలహీన దెయ్యము, ప్రభువును వెంబడించలేని మండకుండి దెయ్యము, అసూయ దెయ్యము, ఇలాంటి ఎన్నో దెయ్యాలు మిమ్మల్ని ముందుకు సాగకుండా, ప్రభువులో ఎదకకుండా, బలం పొందకుండా, ఆశీర్వాదాలు పొందకుండా చేస్తున్నాయి కదా. ముందు మీలో ఉన్న దెయ్యాలను ఎందుచేత వెలగొట్టలేకపోతున్నాం అని విచారించండి. ఆ తరువాత ఇతరుల్లో ఉన్న దెయ్యాలను ఎలా వెలగొట్టాలో ఆలోచించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ముందు ఇంటి గెలిచి తర్వాత రచ్చ గెలవాలంటారు. ఆనాడు ఏలీ కుమారులు, ఆనాటి పెద్దలు ఇదే ప్రశ్నతో తలడిల్లిపోయారు. ఫిలిస్తీన్ల ముందర ఇజ్రాయెల్ సైన్యం వధించబడింది. మిగతా వారు యుద్ధంలో నుండి తిరిగి తమ గుడారాలకు పారిపోయారు. వారు కూడా ఇలాగే అన్నారు, యెహోవా నీడు మనల్ని ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించును? 1 సమూయేలు 4:4 చూసారా వారు ఎందుకు ఓడిపోయారు? వారికే తెలియదు. వారికున్న ధైర్యం ఏమిటంటే, మేము దేవుని ప్రజలం, మాకు మందిరం ఉంది, మాకు యాజకులు ఉన్నారు, మేము దేవుని మందసం ఉంది, మేము ఎడతగక ప్రార్థన చేస్తున్నాం, అర్పణలు అర్పిస్తున్నాం, ఇక మాకు ఎదురేలేదని యుద్ధ భూమిలో ఘోరంగా జయధ్వనులు చేశారు. భూమి ప్రద్దలైపోయినట్లుగా ఆర్భాటించారు. ఈ మహాశబ్దం వినగానే ఫిలిస్తీన్లు హళ్ళెత్తిపోయారు. భయక్రాంతులై, అయ్యో ఇప్పుడు మన సంగతి ఏంటి? ఈ మహాదేవుడు ప్రజల మధ్యకు వచ్చేసాడు. ఐగుప్తు దేశంలో మహాఘోర తీర్పులు తీర్చిన దేవుడు ఈయనే కదా, శత్రువులను ఘోరంగా హతము చేసిన దేవుడు ఈయనే కదా, అయ్యో మనకు శ్రమ అని వాపోయారు. కానీ చివరికి ఏం జరిగింది? ఇజ్రాయేల్ ఓడిపోయారు, ఫిలిస్తీన్లే గెలిచారు, దేవుని మందసం ఎత్తుకుపోయారు. అన్నీ ఉండి అపజయం పొందారు. కారణం, వారిలో పరిశుద్ధత లేదు, న్యాయం లేదు, భ్రష్ట జీవితం జీవిస్తున్నారు. దేవుని భయం లేదు. ఉపవాసాలు, కన్నీరు, దుఃఖం, ఆత్మల భారము, దేవుడు లెక్క అడుగుతాడు, తీర్పు తీరుస్తాడనే భయం కూడా లేకుండా జీవించేటువంటి ప్రజలకు దేవుని పిల్లలైనా సరే అపజయం తప్పదు, నాశనము తప్పదు. ఉపవాస ప్రార్థన పరులు ఆయా కాలంలో ఎంత ఘనకార్యాలు సాధించారో మనందరికీ తెలుసు. వాటిని చూసి అబ్బురిపోతున్నాం. ఆనాటి భక్తులు నిజంగా గొప్ప భక్తులే అనుకుంటున్నాం. అయితే ఆ భక్తి మనలో లేదా? భక్తి ద్వారా, ఉపవాసం ద్వారా మనం సాధించుకోలేమా? అయితే ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు అని అంటే, దేవుని అనుసరించలేకపోతున్నారు. దేవుడు ఉపవాస ప్రార్థన జరిగించినట్లు వీళ్ళు జరిగించగలరా? ఆయన దేవుడు కదా అనుకుంటున్నారు. ఆయన మనకి మాదిరి చూపించడానికి వచ్చాడు. ఆయన మాదిరిగా మనం జీవించగలిగితే మనము చేయగలం. ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం అనే ప్రశ్నకు ఆయన ఇచ్చే సమాధానము, ఇటువంటివన్నీ ఉపవాస ప్రార్థన ద్వారానే పొందుకుంటారు అని దేవుడు సమాధానం ఇచ్చాడు. కాబట్టి క్రీస్తు వలె ప్రార్థించడానికి, క్రీస్తు వలె ఉపవాస ప్రార్థనలో గడపడానికి క్రీస్తు ప్రభు వారు మనకు ఏ విధమైనటువంటి మాదిరిని చూపించారో ఆ మాదిరిని అనుసరించగలిగితే నిజంగా ఆనాటి కంటే మహా గొప్ప కార్యాలు జరిగించగలుగుతాం. యేసు క్రీస్తు వారు ఆరోహణమై వెళ్లిన తర్వాత శిష్యులందరూ ఎంత గొప్ప కార్యాలు జరిగించారు, ఎన్నో స్వస్థత కార్యాలు, ఎన్నో మహిమ కార్యాలు జరిగించారు. ఎందుకు అనంటే, ఆనాడు వారికి తెలిసొచ్చింది, సిగ్గొచ్చింది. అందుకే దేవుణ్ణి అనుసరించి నడవడానికి, అలాగే శిష్యుల్లో కళ్ళ ముందే యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగాన్ని, ఆ విలువను వారు పూర్తిగా తెలుసుకున్నారు కనుక వారి యొక్క సంపూర్ణతను వారు అనుభవించగలుగుతున్నారు. అటువంటి గొప్ప ఆత్మశక్తితో వారు నడిపించగలుగుతున్నారు. అయితే వారి దగ్గర ఆత్మదేవుడు ఉన్నాడు, మన దగ్గర కూడా ఆత్మదేవుడు ఉన్నాడు. అయితే క్రీస్తుకు మాదిరిగా మనము జీవించినట్లయితే, క్రీస్తును అనుసరించి మనం జీవించినట్లయితే, ఆ ఆత్మదేవుడు మనల్ని కూడా నడిపించగలడు, గొప్ప కార్యాలు జరిగించగలడు. అటువంటి శక్తి అయి ఉన్న ఆత్మదేవుడు నిత్యము నిన్ను నడిపించునుగాక. ఆమేన్.